ఏ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడే అందిన వార్త, పల్లవి ప్రశాంత్తో పాటు వాళ్ళ తమ్ముడిని ఇంకా 16 మందిని, పల్లవి ప్రశాంత్ని అయితే వాళ్ళ తమ్ముడిని అయితే నిన్ననే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంటు 16 మంది అబ్బాయిలని, అండ్ ఆ అబ్బాయిలలో దాంట్లో మైనర్ బాయ్స్ కూడా ఉన్నారు, చదువుకునే పిల్లగాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉడుకు రక్తం ఎక్కువైపోయి చాలా వాళ్ళకి మస్తీ ఎక్కువైపోయి అనవసరంగా పల్లవి ప్రశాంత్ని చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టి మొత్తం బస్సులు పగలగొట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నెక్స్ట్ సీన్ భారీ లెవెల్లో ఉంటుంది. ఆ 16 మందితో పాటు ఇంకా చాలామంది ఉన్నారంట, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి మన జూబ్లీ హిల్స్ ఏసీపీ గారు హరిప్రసాద్ గారు చెప్పారు. చాలా పెద్ద చర్చనీయాంశం అయిపోయింది ఇది. అందులో ఒకటి, దీంట్లో చాలా ఇంకా హ్యాండ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఇంకా ముందు పోతూ ఇంకా ఏడదాకా దారి తీస్తుందో అర్థం కావట్లే. అలాగే మన నాగార్జున గారిని అరెస్ట్ చేయడానికి అది ఇది అంటున్నారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఆయన ఒక మంచి అవకాశాలు ఇచ్చే మనిషి, ప్రతి ఒక్క మనిషికి సపోర్ట్ ఇచ్చేవాడు. మీరు ఏదైనా ఉంటే అక్కడికి వచ్చే సిచ్యువేషన్, ఎవరెవరైతే రేజ్ చేశారో ఆ సిచ్యువేషన్ చేసిన అందరినీ కూడా అరెస్ట్ చేయండి. ఇంకోటి, చాలామంది కూడా మీరు పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతున్నారని నన్ను అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేనైతే మాట్లాడడానికి కారణమైతే వాళ్ళ మమ్మీ డాడీ బాధ తట్టుకోలేక నేను ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తున్నా. అలాగే నిన్న నేను అక్కడికి వెళ్దామనుకున్నా, యాడికి మన కోర్టు దగ్గరికి ఇవాళ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. నేనైతే పిఎస్ దగ్గరికైతే వెళ్ళేసి వచ్చా, అక్కడ బోలే గారు మాట్లాడుతున్నారు, అవంతా మీరు చూశారుగా. ఇప్పుడైతే నేను కంపల్సరీ పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ ఎందుకు చేస్తా అంటున్నంటే, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం. ఎందుకంటే సరే, మనిషి ఎలాంటివాడైనా కానీ వాడు వెళ్ళాడు, ప్రైజ్ కొట్టుకున్నాడు, గెలిచాడు. ఇప్పుడైతే కంపల్సరీ మా సపోర్ట్ అయితే పక్క ప్రశాంత్కు చేద్దామే అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన పేరు ఎలాగ మొత్తం పోయేలాగా చేశారు కొంతమంది వెధవలు. అక్కడ చాలా చిల్లర చేశారంట. ఇంకో రీజన్ ఏంటంటే, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు కూడా పల్లవి ప్రశాంత్ కోసం వచ్చి అక్కడ పగల కొట్టిన వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టారంట. వాళ్ళ అద్దాలు అక్కడ ఉన్న మొత్తం ధ్వంసం చేశారని. ఇంకా చాలామంది కూడా చాలా రకాలుగా ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ను బంద్ చేయాలి, బిగ్ బాస్ రాకూడదు. ఎందుకంటే ఆ బిగ్ బాస్ వల్ల, బిగ్ బాస్ 1, 2, 3, 4, 5, 6లో ఏమైనా గొడవలు జరిగాయా? జరగలేగా. ఎందుకంటే అప్పుడు వాళ్ళు పెద్ద సెలబ్రిటీని తీసుకున్నారు కాబట్టి జరగలే. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి జరుగుతున్నాయి. అంటే చూడండి, సోషల్ మీడియాలో డెవలప్ అయిన వాళ్ళకి వాళ్ళని ఎదగనీయకుండా చేసి ఈ చిల్లర జనం అంటే కొంతమంది, చాలామంది మంచి వాళ్ళే ఉంటారు, కొంతమంది వాళ్ళ గురించి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అయితే జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు 14 రోజులు అయితే కంపల్సరీ రిమాండ్ ఉండాల్సిందే. 14 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది. దాని తర్వాత మనం కూడా వెళ్ళి కలిసి ఏం జరిగిందో ఆలోచిద్దాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ 16 మంది ఫొటోస్ కూడా మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.